హలో ఆల్, వెల్కమ్ టు మూవీ మ్యాన్యల్. ఈ వీడియోలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అండ్ క్యూట్ శామ్ జామ్ సమంత నటించిన ఖుషి మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. దాన్ని రివ్యూని అయితే చూసిద్దాం. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం అండ్ రీసెంట్గా క్రికెట్ రిలేటెడ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాం, వాటిని కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే మా మూవీ మ్యాన్యల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటని ఒక్కటి పీకి ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఒక కామెంట్ చేయండి. దీనివల్ల మాకు ఒక బూస్టప్లో ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ అండ్ డిస్క్రిప్షన్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అయిపోండి. ఇక రివ్యూలోకి వెళ్తే ముందు ట్రైలర్లో ఏముందో మాట్లాడదాం, ఆ తర్వాత మాకు నచ్చిందో లేదో చెప్తాం. ట్రైలర్ అనేది కాశ్మీర్ లొకేషన్లో ఒక మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్లో శామ్ని ముస్లింగా చూపించి, విజయ్ దేవరకొండ అండ్ సమంత గారి లవ్ ట్రాక్ని చూపించి, ఆ తర్వాత సమంత గారు చెప్పిన నేను హిందూని అనే డైలాగ్తో కాన్ఫ్లిక్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత కొంచెం ట్రైలర్ అంటే సుందరానికి మూవీలా అనిపించినా, ఆ తర్వాత మళ్ళీ సమంత అండ్ విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకున్నట్లు చూపించి, సమంత వాళ్ళ నాన్న రోల్ ప్లే చేసిన తనికల వర్ణి గారు చెప్పిన డైలాగ్, వీళ్ళు పెళ్లి జరిగితే వీళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి అని ఉన్న డైలాగ్ని బేస్ చేసుకుని మిగతా ట్రైలర్ అంతా సమంత అండ్ విజయ్ మధ్య గొడవలు, మళ్ళీ కలవడం అండ్ కొన్ని రొమాంటిక్ షాట్స్ని చూపించారు. అండ్ ట్రైలర్ లాస్ట్లో విజయ్ ఒక లేడీతో మాట్లాడుతూ నేను స్త్రీ పక్షపాతిని అంటే నేను ఫెమినిస్ట్ని అని ఒక డైలాగ్ ఉంటుంది. మరి ఆ డైలాగ్ మూవీకి సింక్ అయిందా లేదా ఎవరినైనా ఉద్దేశించి అన్నారా అనేది మూవీలో చూడాలి. డైలాగ్ అయితే ఎవరిని ఉద్దేశించి అన్నట్టు ఉంది, ఎవరిని ఉద్దేశించి అన్నాడో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఇదండి ట్రైలర్. ట్రైలర్లో ఇది ఒక లవ్ స్టోరీ అని చెప్తూ ఇంకా దీంతోపాటు ఒక స్టోరీని హైడ్ చేస్తూ చూపించారు. ఇక మా అభిప్రాయం అంటారా, ట్రైలర్ లవ్ స్టోరీ కాబట్టి మూవీలో స్క్రీన్ ప్లే బాగా ఉంటే సినిమా బాగానే ఉంటుంది, లేదా స్క్రీన్ ప్లేలో ఏదైనా తేడా కొడితే మళ్ళీ ఒక రాడ్ లవ్ స్టోరీని చూడాల్సి వస్తుంది. కానీ లైగర్ తర్వాత విజయ్కి, శాకుంతలం తర్వాత శామ్కి ఈ మూవీ మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటూ, అండ్ వీడియోని ఎండ్ చేసే ముందు మీకు మా రివ్యూ ఎలా అనిపించిందో కింద కామెంట్లో రేటింగ్ ఇవ్వండి. అండ్ మాకు మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అండ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అయిపోయి అక్కడి నుంచి మాకు సజెషన్స్ ఇవ్వండి. అండ్ మేము వాటికి రిప్లైస్ కూడా ఇస్తాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఈ మూవీ మ్యాన్యక్. థ్యాంక్ యూ.